అందరికి నమస్కారం అస్సలాము అలైకుం వాలైకుం రహ్మతుల్లాహి బర్కాతు ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం అందరికి నమస్కారం నాకు ఇద్దరు వ్యక్తులు తెలుసు ఒక వ్యక్తి తమిళనాడులో ఉంటాడు ఆయన పేరు సూపర్ స్టార్ రజని చిలకలూరు పేట లేడీ సూపర్ స్టార్ విడుదల రజని చిలకలూరు పేటకి ఎందుకు వచ్చారంటే ఏదో ఒకటి చేయాలి ఈ గడ్డ మీద పుట్టినందుకు ప్రజలకి ఏదో ఒకటి చేయాలి ఎవ్వరు కూడా మనిషి ఎలా వస్తాడో పోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాడు మన ఒంటి మీద పొరపాటున నూనె పోగు ఉన్న కూడా వంచనను తీసేస్తారు దీనికి ఇది అవసరమా అంటారు అట్టగా అలా కాకుండా ఏదో ఉన్నా చాలు మనకి ఎందుకులే చిత్తూరుపేటలో అనుకోలే అద్భుతం సృష్టించాలి ఏదో ఒకటి చేయాలి అందుకని చెప్పి వాళ్ళు అమెరికా నుంచి వచ్చి మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నేను నిలబడతా చిలకలూరుపేటలో అనగానే ఓకే నీవంట నేను ఉన్నాను వెళ్ళు అని వెళ్ళు తట్టి ముగ్గురు పిల్లలందరినీ చిలకలూరుపేటకు పంపించారు కానీ ఆవిడ నుంచున్న రోజున ఒక శపథం చేసింది నిన్ను ఓడిస్తా నేను గెలుస్తా అని అలాగే ప్రతి మనిషికి అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి తప్ప నేనే తోపు నన్ను మించినోడు లేడు అనుకోకూడదు అది కరెక్ట్ కాదు ఎస్ సో అందుకోసం మొన్న ఎలక్షన్లో మరి మీరేంటో నిరూపించారు ఓకే 19లో అనుకోకుండా కరోనా రావటం ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళిపోవటం అలా జరిగింది మళ్ళీ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ కూడా ఏమీ తగ్గలేదు దానికంటే డబుల్ ఇచ్చారు ఈ సక్సెస్ వాళ్ళతో పాటు దీంట్లో విజయం కూడా మీరందరూ మీరందరూ అద్భుతమైన మెజార్టీతో ఈ రోజున మన రఫాలిని మున్సిపల్ కమిషనర్ చేశారంటే ఇది మామూలు కాదు చైర్మన్ చాలా ఒక చిన్న వ్యక్తి తీసుకొచ్చి నువ్వే చైర్మన్ అనగానే ఆయనకి ఇప్పుడు కూడా ప్రతిరోజు గిల్లుకుంటాడు నేనేనా చైర్మన్ అయ్యా రఫాని నువ్వే అయ్యా చైర్మన్ అది మరి అతి త్వరలో మనకి కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది హిందువులకి అద్భుతమైన పండగ కొత్త సంవత్సరం అలాగే మళ్ళీ ఏప్రిల్ ముస్లింస్ కి రంజాన్ శురు అవుతుంది గత సంవత్సరం మనం ఇళ్లలోనే వేసుకున్నాం కానీ ఈ సంవత్సరం దేవుడు మనల్ని కరుణించాడు కాబట్టి చక్కగా పండగ రోజున మసీదులో నమాజ్ చేసుకుందాం అందరికీ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి ప్రతి సంవత్సరం ఎందుకంటే నాకు ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు నా తల్లిదండ్రులకి నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాలో నేను అనుకుని మా నాన్నగారు ఇంత అద్భుతమైన పుట్టుక నాకు ఇచ్చారు కాబట్టి మా నాన్న పేరున నేను ఎందుకు ట్రస్ట్ పెట్టకూడదు అని చెప్పి నేను ట్రస్ట్ పెట్టి దాదాపు 12 ఏళ్ళు అయింది ఆ 12 నెలల్లో నేను చాలామంది పేద కళాకారులకి చదివిస్తున్నా చాలా మంది చెప్తుంటారు ఎందుకండి చాలా చిన్నది ఈ సహాయం చేసినా కూడా చాలా మంది చెప్పుకుంటారు అని కానీ మా నాన్న ఒకటి చెప్పాడు ఒరే నువ్వు ఈ చేత్తో సాయం చేస్తే ఈ చెయ్యికి తెలియకూడదు అట్టగా చెయ్యి అని చెప్పగానే మా నాన్న వేసిన పాటలో నేను నడిచాను నడుస్తూనే ఉంటాను నా కంటలో ప్రాణం ఉండగా చాలా మంది పేదవాళ్ళని నేను కాపాడుకుంటాను విద్యార్థులకి నేను చదివిస్తున్నాను భగవంతుడు నాకు ఇంకా
నాకు ఎంతో శక్తి ఇచ్చాడు ఇంకా ఇవ్వాలని నేను అల్లాని కోరుకుంటున్నాను తప్పకుండా ఇస్తాడు చిలకల్లూరి పేట రజనీకాంత్ గారు ఒక సినిమా తీశాడు పేట అని మరి ఆ రజనీ పేట అయితే మరి ఈ రజనీ చిలకల్లూరి పేట విడుదల రజనీ అడ్డ అంటే ఈరోజు అనుకోకుండా ఆవిడందరూ భయ్యా మీరు ఒక మూడు మరికి వస్తే ఐదు గంటలకు వెళ్ళిపోవచ్చు అన్నారు అవును మూడున్నరే అయింది ముళ్ళు కదొద్దా అంటే హైట్ అయింది అంటే ఎందుకంటే ఒక చిన్న వ్యక్తికి ఒక చైర్మన్షిప్ ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అలవాటు ఎలా వచ్చిందంటే మన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ఇంటి పక్కన నేను 15 సంవత్సరాలు పక్కనే ఉన్నా ఆయన చిన్న చిన్న వ్యక్తుల్ని భుజం తట్టి పేరుతో సహా పిలుస్తుంటాడు అట్లాంటి వ్యక్తి వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాలుగు అడుగులు వేశారు తల్లిదండ్రులు పేరు కాపాడాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న ఎంత పేరు తెచ్చుకున్నాడో దానికంటే డబుల్ పేరు నేను తెచ్చుకున్నాను ఏదైతే సంక్షేమ పథకాలు ఎనౌన్స్ చేశారో అవన్నీ చేస్తానే ఉన్నారు కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ప్రజలకి నేను మాట ఇచ్చా ఆ మాట నిలబెట్టుకోవాలి ఎస్ ఆ మాట ఆయన నిలబెట్టుకున్నాను ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల్ని చైర్మన్షిప్ ఇస్తే రేపు పొద్దున మన పార్టీని పేదలు మన నమ్ముతారు మనకి ఒక వర్గం కాదు అన్ని వర్గాలు కావాలి ఆ వర్గాల అందరికీ ఒక నమ్మకం కలిగించాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి చిన్న వ్యక్తుల్ని పెద్దోళ్ళు చేశారు ఎస్ ఎందుకంటే ఆల్రెడీ రోజు తిండి ఉన్నవాడికి తీసుకెళ్లి బిర్యానీ ఇస్తే కొద్దిగా తెలుసు పక్కన పెట్టేస్తారు కానీ ఆకలితో ఉన్న వ్యక్తికి దేనికి తీసుకెళ్తే అదే బిర్యానీ అనుకుంటూ పెట్టారు సో అట్లాంటి వ్యక్తులు వైసీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు ఎస్ సో నేను చెప్పేది ఒకటే ఈ రోజున మీకోసం నేను ఇక్కడ రావడం జరిగింది అనుకోకుండా మా ఆవిడ ఫోన్ చేశా నేను రెండు గంటలకి ఈ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేస్తాను నువ్వు రెడీగా ఉండు మన ఇద్దరు ఫంక్షన్ వెళ్దాం అనుకున్నాను ఆ ఫంక్షన్ ఏంటంటే PV9 అవార్డ్స్ బెస్ట్ మేల్ యాంకర్ గా ఈ రోజు అవార్డు ఇస్తున్నారు నాకు కానీ నేను రావట్లేదు ఆయన నిజంగా మనకి ఎందుకులే రాజకీయాలు అనుకుంటే ఈ రోజున ఈ వేదిక మీద ఈ తప్పదలు ఉండేవారు కాదు కానీ ఆవిడ దగ్గర ధైర్యం ఉంది దమ్ము ఉంది నీ వెంట నేనున్నాను అని చెప్పి గారు సపోర్ట్ ఇచ్చి అలాగే ఎవరైతే ఆవిడ నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఆవిడతో పాటు ఉండి ధైర్యం ఇచ్చారు ఆవిడ దమ్ముంది తెలిసింది ఆ విజయం నీది ఆ విజయం ఆవిడిది అండ్ అలాగే అమ్మ అందాక 224 పెట్టారు వారు తప్పు 224 కాదు 229 అని చెప్పాలా 24 అంటే మీరు చూసుకో రెండు రెండు ఎలితలు అయితే వాళ్ళే చుట్టే పక్కన సో ఈ రకంగా మీ అందరినీ తెలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఆ అవార్డు కన్నా ఈ అవార్డు చాలా గొప్పది
ఇంకో అమ్మలు అక్కలు చాలా మంది పాప మూడు గంటల నుంచి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారమ్మా. సో మీ అందరికీ నేను ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది అక్క చెల్లెళ్ళు అందరికీ. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వదిలిలు మేనత్తలు మేనమామలు అందరూ చాలా మంది ఉన్నారు. అలాగే చాలా సంతోషం. సో సమయం చాలా అయిపోయింది కాబట్టి సో మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.